హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే 2 ఇన్ దుబాయ్ అన్నమాట. సో నిన్న మీరు చూసుంటే ఇట్ వాజ్ అ డిజాస్టర్. సో వన్స్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంట దుబాయ్లో అలా ఫ్లడ్స్ రావడం. అండ్ వీఆర్ సో అన్లక్కీ బికాస్ మేము నిన్ననే ల్యాండ్ అయ్యాము. అండ్ యెస్టర్డే ఈవెన్ దో అంత రెయిన్ ఉన్నా వీ కుడ్ సీ ద మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. బట్ అక్కడ నుంచి రావడం ఇస్ ఎ టాస్క్ బికాస్ క్యాబ్స్ దొరకట్లేవు, మెట్రో క్యాన్సిల్ అయింది, బస్సెస్ లేవు, ఏమీ లేవు. అండ్ రియల్గా లైక్ స్ట్రక్ అయిపోయామన్నమాట. అండ్ ఇట్ వాస్ హారబుల్. బట్ ఫైనల్లీ ఒక 2 అవర్స్ క్యాబ్ వెతికితే అక్కడ దొరికింది. అండ్ నేను నైట్ వచ్చేసరికి 11 ఎంతో అయిపోయింది. యాక్చువల్లీ మాకు దుబాయ్ ఫౌంటైన్ షో ఉండింది, లైక్ బోట్ రైడ్ నిన్న ఈవినింగ్, బట్ వీ కుడెంట్ గో. అండ్ ఐ థింక్ అది క్యాన్సిల్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో ఈ రోజు అయితే వీ హ్యావ్ ఆయా యూనివర్స్ ఎక్స్ప్లోరేషన్. అండ్ ఆల్సో ఈవినింగ్ 7 o'clockకి బుర్జ్ ఖలీఫా ఉందన్నమాట. సే హాయ్. సో చూడాలి. అండ్ ఇట్స్ వెరీ సన్నీ టుడే అండ్ ఐఎమ్ సో హ్యాపీ. హోప్ రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ అన్నా కొంచెం మేము అనుకున్నట్టు జరుగుతుంది అని చెప్పి. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ట్రైపాడ్ అన్నమాట ఫోటోస్ తీసుకోవడానికి. సో ఇక్కడ ఒక స్టోర్ ఉంది, సో అది కొనుక్కోవడానికి వెళ్ళి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. సో మార్నింగ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్తో మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది హోటల్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ బుఫే అన్నమాట. సో అండ్ ఆల్సో ఈరోజు డే ఇంతకుముందు చెప్పినట్టు మేము ఆయా అండ్ దెన్ బుర్జ్ ఖలీఫా ఈ రెండు చూడాలన్నమాట. సో మేము యాక్చువల్గా రూమ్లో ఉన్నప్పుడు ఒకసారి క్యాబ్ పెట్టి చూసామన్నమాట. ఒకవేళ ఈజీగా దొరుకుతుంది అని అంటే దెన్ ఇట్స్ ఆల్ గుడ్, లేదంటే ఎన్ని కష్టాలు పడాలో అని అనుకొని పెడితే వెంటనే వచ్చేసింది క్యాబ్. బట్ మాకు కొంచెం పని ఉందన్నమాట. లైక్ నేను ఇందాక చెప్పినట్టు ట్రైపాడ్ మర్చిపోయాం. ట్రైపాడ్ లేకపోతే మేము ఇద్దరం ఫొటోస్ తీసుకోలేమన్నమాట. సో అది చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి పక్కన ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుందాము అంటే ఆ షాప్ క్లోజ్ ఉంది అండ్ సూపర్ మార్కెట్ కనిపించింది నాకు. నేను నా మేకప్ రిమూవర్ మర్చిపోయాను, ఎక్కడ దొరకట్లేదు నాకు కావాల్సింది. ఫైనల్లీ ఇక్కడ దొరికింది. సో అది తీసేసుకొని అండ్ బెన్ అండ్ జెరీస్ కనిపించింది ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ యూకేలో మేము బాగా తినేవాళ్ళము అండ్ ఇక్కడ చాలా మిస్ అవుతుంటే అక్కడ దొరికిందని చెప్పి అది కూడా తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ క్యాబ్స్ పెట్టడం స్టార్ట్ చేసేసరికి మాకు అసలు క్యాబ్సే దొరకట్లేదు. ఎంతసేపు ట్రై చేసామంటే ఆల్మోస్ట్ మీరు నమ్మరు, 3 అవర్స్ జస్ట్ క్యాబ్ కోసం వెయిట్ చేసాము. మెట్రోలో వెళ్దాము అని కూడా అనుకున్నాము బట్ మెట్రో కూడా అన్నీ క్లోజ్ అన్నమాట. ఒక 3 అవర్స్ క్యాబ్ గురించి వెయిట్ చేసి చేసి చాలా ఎక్స్పెన్సివ్కి ఒక క్యాబ్ దొరికింది ఫైనల్లీ. సో ఫైనల్గా మేమైతే ఆయాకి వచ్చేసాము. అండ్ నాకు ఆయా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎందుకంటే నేను మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఫ్లాప్ అయింది. సో ఇది కూడా అలాగే ఉంటుంది, పెద్ద ఏం ఉండదు అని అనుకున్నాను. బట్ ఇది చాలా 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 బాగుంది. ఒకవేళ మీరు కనుక దుబాయ్ వెళ్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయొద్దు. బేసికల్గా థీమ్ ఏంటి అని అంటే ఒక 6 different kinds ఆఫ్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఈచ్ రూమ్లో ఇలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అండ్ ఇక్కడ అది వర్షం పడుతున్నట్టు బట్ లోపలికి వెళ్ళి మనం వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇందులో నేను చాలా వీడియోస్ చాలా రీల్స్ తీసుకున్నాను. మీరు ఇవన్నీ చూడాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఒక అన్లిమిటెడ్ మేజ్లా అన్నమాట. వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉన్నాము, ఒక్కరే వెళ్తే మాత్రం పక్క లైక్ యూనో తప్పిపోతారు అన్నమాట. అంత బాగుంది, ఐ రియలీ లైక్డ్ ఇట్. అసలు నిజంగా చెప్పాలంటే ఇది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు బట్ పెద్దవాళ్ళకు కూడా ఇట్స్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. నేను పర్సనల్గా ఎంజాయ్ చేశాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ది అయితే నా ఫేవరెట్, ఇలా బెలూన్స్ అన్నీ ఉంటాయి, బాల్స్ అన్నీ ఉంటాయి, అందులో వీ కెన్ ప్లే అన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడు ఐమాక్స్లో ఉండేది, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, ఇప్పుడు కూడా ఉండొచ్చు బట్ అప్పుడు దాంట్లో ఫుల్ ఆడుకునే వాళ్ళం. నాకు అదే గుర్తొచ్చింది, ఎంత బాగుందో అసలు. చాలాసేపు ఆడుకున్నాం ఇక్కడ మేమైతే. ఇక్కడికి వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు రిమూవ్ అన్నమాట, మన వాల్యుబుల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రిమూవ్ చేయాలి, లేదంటే అందులో ఏదైనా పడితే దొరకడానికి అట్లీస్ట్ 3 డేస్ పడుతుందంట. అక్కడ బయట సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ కూడా మేము కొన్ని రీల్స్ అలా తీసుకున్నాం. అండ్ నాకు ఇలా ఏదైనా ఉంటే కొంచెం భయం బట్ ఏదో అలా మేనేజ్ చేశాను. ఇది ఆయా ఒక షాపింగ్ మాల్లో ఉంటుంది, ఇది ఆ మాల్ అన్నమాట. అండ్ దీని తర్వాత అయితే మేము
దుబాయ్ మాల్కి వెళ్ళడానికి మళ్ళీ క్యాబ్ కోసం ఇంకో 3 గంటలు వెయిట్ చేసామన్నమాట. ఆయా 3కి పెట్టుకుంటే దుబాయ్ మాల్ నైట్, ఐ మీన్ దుబాయ్ బుర్జ్ ఖలీఫా 7కి అలా పెట్టుకున్నాము. ఫైనల్లీ 3 గంటలు వెయిట్ చేశాక ఒక క్యాబ్ డ్రైవర్ దొరికాడు. ఆయన ఆల్మోస్ట్ వచ్చేస్తున్న టైంకి అతనికి టెస్లా చార్జర్ కనిపించిందంట. ఆ టెస్లాకి మొత్తం దుబాయ్లో ఎక్కడ పవర్ లేక ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ లేదు, నేను ఛార్జింగ్ పెట్టుకోవాలి, 1 అవర్ టైం పడుతుంది, మీరు వెయిట్ చేస్తే వెయిట్ చేయండి అని అన్నాడు. అసలు మా ఫీలింగ్ చూడాలి అప్పుడైతే, ఆఖరికి ఒక క్యాబ్ కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా అని చెప్పి 1 అవర్ వెయిట్ చేసాం గాయస్. అతను ఛార్జింగ్ అయిపోయేంత వరకు, ఛార్జింగ్ అయిన తర్వాత అప్పుడు మమ్మల్ని దుబాయ్ మాల్కి తీసుకొచ్చి వదిలేశారనమాట. సో మేమైతే ఇక్కడ బుర్జ్ ఖలీఫాకి వచ్చేసాము. అండ్ చూస్తే మేము 124th అండ్ 125th ఫ్లోర్కి వెళ్ళామన్నమాట ఈ 2, అండ్ ఆల్సో స్కై వ్యూస్కి వెళ్ళాము. చాలా బాగుంది. మేము యాక్చువల్లీ ఒక కన్ఫ్యూజన్ అనమాట, మాకు మార్నింగ్ వెళ్ళాలా ఈవినింగ్ వెళ్ళాలా నైట్ వెళ్ళాలా అని, బట్ నైట్ తీసుకొని చాలా బెస్ట్ డెసిషన్ తీసుకున్నాం. వ్యూ అయితే అదిరిపోయింది అసలు, ఐ లవ్డ్ ఇట్. నాకు అసలు ఎంత నచ్చిందో. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాము. బట్ దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫా వెళ్ళడానికి క్లియర్ డైరెక్షన్స్ ఉండవు గాయస్, ఏది ఉన్నా దుబాయ్ మాల్ నుంచే కనెక్షన్ అనమాట. సో మీరు అది బాగా గుర్తుంచుకోండి. మాకు ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియలేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. మేము అన్నీ లైక్ టైంకి బుక్ చేసుకున్నాం కదా, సో పక్కనే లే 2 మినిట్సే కదా అన్నట్టు మేము ఫస్ట్ బయట నుంచి వెళ్ళాము బుర్జ్ ఖలీఫాకి. ఇక్కడ నుంచి నాట్ అలౌడ్, మాల్ నుంచే వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి చాలా వాక్ చేస్తే కానీ రాలేదన్నమాట. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం అలౌ చేసుకోండి మీకు ఒక అట్రాక్షన్ నుంచి ఇంకో అట్రాక్షన్కి వెళ్ళడానికి. సో ఫౌంటైన్, దుబాయ్ మాల్, దుబాయ్ బుర్జ్ ఖలీఫాకి వీటన్నిటికి ఒకేదాని నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇదైతే అయిపోయిన తర్వాత మేము స్కై వ్యూస్కి వెళ్ళామన్నమాట. నాకు తెలియదు లైక్ బుర్జ్ ఖలీఫా కనిపించేది కూడా ఇంకొక ప్లేస్లో ఉంటుంది ఆల్టుగెదర్ అని నాకు తెలియదు. సో వేరే దగ్గరికి వెళ్ళమన్నారు, బట్ ఎక్కడికి వెళ్ళాలో ఎవ్వరు క్లారిటీ అయ్యట్లేదు. ఆపోజిట్ బిల్డింగ్ అంటున్నారు, ఎలా వెళ్ళాలో తెలియదు, పైకి వెళ్ళండి కిందికి వెళ్ళండి అంటారు. సో దుబాయ్ మాల్లోనే దుబాయ్ మెట్రో కూడా ఉంటుంది అన్నమాట, మాల్ మెట్రో. సో అలా వాక్ చేసుకుంటూ మాల్ నుంచి ఆల్మోస్ట్ 25 మినిట్స్ వాక్ చేసాము. అప్పుడు వచ్చిందనమాట స్కై వ్యూస్, కానీ చాలా డౌట్ఫుల్గా ఎందుకంటే బోట్స్ ఎక్కడా లేవు, ఎవరు చెప్పట్లేదు. సో చాలా ప్రాబ్లం అయిపోయింది. సో మీరు స్కై వ్యూస్కి వెళ్తే కనుక లోపల నుంచి నడవడం కంటే బయట నుంచి వాక్ చేయడం ఈజీ ఏమో అని నా ఫీలింగ్. సో లోపల నుంచి వెళ్తే మాత్రం దుబాయ్ మెట్రో దగ్గర ఉంటుంది అన్నమాట, సో అది చూసుకోండి. అండ్ ఇది స్కై వ్యూస్లో ఇలా స్లైడ్ ఉంటుంది అన్నమాట, ఇది ఏదోలా ఉంటుందేమో అనుకొని తీసుకున్నాం, బట్ ఇందులో ఏం లేదు. సమ్ 15 dirhams ఎంతో వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. అక్కడ వీడియో తీసుకోవడానికి కూడా లేదు, కింద నుంచి జస్ట్ 1 సెకండ్లో అయిపోయింది. సో అంతే ఈ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో.